సంవత్సరాలు రాష్ట్ర సాధన పోరాటమైన ఈ 6.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యంగా ఆయన పడుతున్నటువంటి తపన ఆయన తెలంగాణ రాష్ట్రం కోసమే తెలంగాణ ప్రజల కోసమే తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిట్లకేం కాదు, ఏమిట్లకేం లేదు, ఎగిరెగిరి పడుతున్నారు. రోజు ఒక ప్రెస్ మీట్, రోజు ఒకసారి స్థాయి లేని వాళ్ళంతా స్థాయిని మర్చి, అవగాహన లేని వాళ్ళంతా అవగాహన లేమితోని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. మీ అటువంటి మస్తు మతం చూసినాం నాయన. 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారిని ఏమన్నా ఈ బక్క పలసడాయన తెలంగాణ తెచ్చింది. ఈయనతో రైతులని మాట్లాడాడు. ఓ ఇక చాలా మంది ముద్దంటులు ఏదేదో మాట్లాడాడు. వాటన్నింటిని పటాపంచం చేసి తెలంగాణకు తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు మర్చిపోరు. కేసీఆర్ గారి ముందు మాట్లాడే ముందు, కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడారు. ఏ మాకు రోజు ప్రెస్ మీట్లు పెట్టరాదా? మీరు మాట్లాడుతున్నట్టు మీ పార్టీ ఆఫీస్లో రోజు ఒక ఎమ్మెల్యే, రోజు ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడరాదా? మాకు సంస్కారం అడ్డం వస్తుంది. నేను వాళ్ళు బండి సంజయ్ చెప్తా ఉన్నాను. మీరు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలు, ఆ పద్ధతులు మానుకోవాలి. బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నవాళ్ళం, అధికారంలో ఉన్నవాళ్ళం, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళగా, ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటి వాళ్ళుగా చాలా సంయమనంతో, చాలా ఓర్పుతో, సహనంతో మేము వ్యవహరిస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని పట్టుకుని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడేటటువంటి తీరు అది మంచిది కాదు. పద్ధతి వాళ్ళు మార్చుకోవాలి. అయినా ఆయన పద్ధతి లెక్కడానికి కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టుగా అవిమానం అయిపోతున్నాడు, ఎగిరిగిరి పడుతున్నాడు. కనీస అవగాహన లేదు చాలా సమస్యలపైన. కేంద్రం చేసే చట్టాలకు సంబంధించి అవగాహన లేకుండా మాట్లాడతాడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా ఏదో మాట్లాడతాడు. కాబట్టి ఆయన అవగాహన పెంచుకోవాలని కోరుతున్నా, కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలని కోరుతున్నా. వివిధ అంశాలపై స్పందించే ముందు మా పార్టీ నాయకత్వం మీద, ఈ ప్రభుత్వం మీద మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నా. రాజ్యాంగం ఏంది, రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఏంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఏంది, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఉండే ఆ కాన్స్టిట్యూషనల్ రిలేషన్, ఆ ఫెడరల్ స్పిరిట్, వీటన్నింటినీ అర్థం చేసుకొని, ఈ అంశాలన్నింటినీ అవగతం చేసుకొని, అవగాహన పెంచుకొని మాట్లాడాల్సిందే నేను కోరుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి ఏది పడితే మాట్లాడితే ప్రజలు కూడా పెద్దగా పట్టించుకుంటలేరు. ప్రజలే పట్టించుకోవడం, మేము ఇంకా అస్సలు పట్టించుకోవద్దని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం. సో నేను మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నా, ఒక శిఖర సమానుడైనటువంటి నాయకుడి మీద, 14 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాటం చేసిన తెలంగాణ నాయకుడి మీద, ఉద్యమ నాయకుడి మీద, ఇవాళ ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా నడుపుతున్నటువంటి ప్రభుత్వ అధినేత మీద ఎట్లా పడితే అట్లా నోరు బారేసుకునేటటువంటి పద్ధతిని బండి సంజయ్ మానుకోవాలని చెప్పి నేను హితం పలుకుతా ఉన్నా. ఇక ఇదే పద్ధతిని మేము కొనసాగిస్తాం. ఇట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, బట్టలు కాల్చి మీద వారిస్తాం, ఇక ఏది పడితే అది మాట్లాడతాం, ఎంత పడితే అంత కంటాం అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.